ఆర్డర్ చాలా క్లియర్ గా ఉండాలనుకుంటాం. లాండ్ ఆర్డర్ నిన్న బాపట్ల నియోజకవర్గంలో రెడ్డిపల్లిలో వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రవాడు గౌడ కులానికి చెందిన ఒక అబ్బాయిని చంపేశాడు, తగలబెట్టేశాడు. వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే అడ్డు వచ్చినందుకు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చేసిన వాడు ఏ కులమైనా కానీ వెంకటేశ్వర రెడ్డి కాకపోతే వెంకటేశ్వర కమ్మ కావచ్చు, కాపులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏ కులస్తులైనా కావచ్చు, కానీ ఆడబిడ్డని అన్యాయంగా చంపేసి ఏడిపిస్తూ ఉంటే, వాళ్ళ తమ్ముడు అడ్డం వస్తే, నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలో కాల్ చేస్తే, అలాంటి క్రిమినల్స్ని మన కులస్తుడని మనం హక్కును చేర్చుకుంటామా? అది మీరందరూ ఆలోచించండి. ఎక్కడో రేపల్లిలో జరిగింది, ఎక్కడో వేరే కాలనీలో జరిగింది అనుకోవట్లేదు. మళ్ళీ మన ఇళ్లలోకి వస్తాయి ఆ సమస్యలు. ఒక ఎంపీ భార్యని కొడుకుని కిడ్నాప్ పరిచి సొంత ఇంట్లోనే డబ్బులు వసూలు చేశారంటే, రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దిగజారిపోయినా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇలాగే వదిలేస్తే, ఇలాగే క్రిమినల్స్ వదిలేస్తే, మన వివరం బతకలేని పరిస్థితికి వస్తాయి. నిన్న జనవాణిలో ఎన్ని కబ్జాలు నా దగ్గరికి వచ్చినాయంటే, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి సమస్యలు నా దగ్గరికి, పిఠాపురంలో ల్యాండ్ మాఫియా తుపాకులు తీసుకొచ్చి మట్టి దోలికి వెళ్ళిపోవడం, సమయంలో భీమాస్ రెడ్డి అంట, ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇతని చేతులు మొత్తం ప్రతి ఒక్క క్రిమినల్ ఎంపైర్ నడుపుతూ ఉన్నాడు. గోదావరి జిల్లాలకి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాను. ఒక్క రైస్ ఎక్స్పోర్ట్లోనే ఈ వ్యక్తి 15,000 కోట్లు సంపాదిస్తున్నాడని చెప్తా ఉన్నాను. మీ అందరికీ చాలామంది తెలియదేమో, సత్యం సత్యలింగ నాయకర్ అగ్నికుల క్షత్రియులు మత్స్యకారులు 1800లో బర్మా రంగూన్ వెళ్ళి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బుని ఒక ట్రస్ట్ కింద పెట్టి అన్ని కులాల వారికి అతను కాలేజీలు ఇవన్నీ చేస్తే ఆ స్థలాన్ని కూడా కొట్టేశాడు ఈ చంద్రశేఖర్ రెడ్డి. ఎక్కడికెళ్ళు బలహీన వర్గాల